ఈ సందర్భంలోనే ఒక కథ ఉంది. ఒక రాజు చక్కగా అంత పరిపాలిస్తూ ఉంటే ఒక ఋషిముని వస్తారన్నమాట. ఆ ముని వచ్చి రాజాతో చెప్తారనమాట, రాజా నేను మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఇవ్వాలి. సో ఇప్పుడు రాజా అంటారనమాట, ఏది ఏది ఏంటది ఏంటది ఆ బ్యాడ్ న్యూస్? ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు త్వరలోనే చనిపోతారు. ఇప్పుడు చెప్పాలంటే దీంట్లో బ్యాడ్ న్యూస్ ఏం లేదు, అది న్యూసే. మన అందరూ ఒకరు ఒకరోజు చనిపోతాము. కానీ ఇతను భౌతిక విషయాల్లో ఎంత నిమగ్నం అయిపోయారంటే సడన్గా ఎవరి వచ్చి మీరు చనిపోతావు అంటేనే షాక్ అయిపోతున్నాడు. అవునా నేను చనిపోతాను అంటే అవును నేను చనిపోతాను. కానీ మరి నువ్వేం వరి అవ్వద్దు, నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే నువ్వు చనిపోయినా కూడా స్వర్గానికి వెళ్తావు. కానీ మళ్ళీ నీకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది, స్వర్గానికి వెళ్ళిపోతావు కానీ స్వర్గంలో దోమలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అక్కడ మస్కిటో నెట్ ఉంది. కానీ ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది, అక్కడ మస్కిటో నెట్ ఉన్నా కూడా దాని లోపల కన్నాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అతను అంటాడు, అయ్యో మరి మీరు బ్యాడ్ న్యూస్ దగ్గరే ఆపేశారు, ఇంకోటి ఇంకేం లేదు. మళ్ళీ ఎలా, దాని లోపల కన్నాలు ఉంటే స్వర్గంలో కూడా నేను ఆనందంతో ఉండలేను, ఆ దోమలన్నీ లోపలికి వచ్చేస్తాయి. సో అప్పుడు ఆ ముని అంటారన్నమాట, దానికేంటి గొప్పది, ఓ సూది దారి, నువ్వు వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళిపో, అక్కడ అలా కుట్టేస్తే ఇంక నీకు ఏ ప్రాబ్లం ఉండదు, బాగా చెప్పారని అనుకుంటాడు. ఋషి వెళ్ళిపోతాడు. ఈ ఋషి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఆలోచిస్తాడు, అరే రే నాకు మోసం చేసి వెళ్ళిపోయాడు, నేను ఎలా తీసుకువెళ్తాను సూదిదారి, తీసుకువెళ్ళాం కదా ఏది అక్కడ అని. మళ్ళీ పరిగెత్తి వెళ్ళారు, ఓ ఆపండి ఆగండి ఆగండి, అదేంటి ఇలా మాట్లాడారు, ఏది తీసుకువెళ్ళానండి ఈ సూది, అది చిన్నది కదా పాకెట్లో పెట్టుకోండి, ఏది తీసుకువెళ్ళానండి. అప్పుడు ఆ ముని అన్నాడు, అదే మీకు చెప్పడానికి గుర్తు చేయడానికి వచ్చాను, మీరు ఏది తీసుకుని వెళ్ళారు, మరి ఎందుకు అంత కష్టపడుతున్నారు, ఓ సూది అయినా ఓ దారి అయినా మీరు ఏమి తీసుకువెళ్ళారు. సో మీరు ఆల్రెడీ ఇంతలా సంపాదించి ఉన్నారు, ఇప్పుడు చక్కగా భగవంతుడు ఒక భక్తిలో లీనం అవ్వండి, మీ సమయాన్ని మీరు వృధా చేయొద్దు అని. సో ఈ భగవంతుడు ఒక కథ వింటే, శ్రవణం చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ కథ మనని గుర్తు చేస్తుంది, అయ్యో మన మానవ జీవితం ఒక లక్ష్యం ఏంటి, మీరు దేనికోసం ఇక్కడ వచ్చారు. మనం మర్చిపోతూ ఉంటాం. ఈ సాంగ్ ఉండేది కదా, హిందీ మూవీ సాంగ్, జానాతా జపాన్ పోచ్ గే చీన్, చాలా ఓల్డ్ ఫిల్మీ సాంగ్. ఏదో నేను జపాన్ వెళ్ళాలనుకుంటే చైనాలో, మనది అదే ప్రాబ్లం, మనం వెళ్ళాలనుకుంటున్నాం గోలోక వృందావన్, మధ్యలో ప్రతి స్టేషన్లో ఆగిపోతున్నాము, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. టికెట్ తీసాము ఢిల్లీకి, భోపాల్లో పూరి బాగుంది, గ్వాలియర్లో ఇది బాగుంది అది బాగుంది, అక్కడే ఆగిపోతున్నాం, మర్చిపోతున్నాం. అయ్యో మన టికెట్ మాత్రం ఢిల్లీ వెళ్ళడానికి ఉంది. ఈ మానవ జీవితం మాత్రం భగవంతుడి దగ్గర వెళ్ళడానికి, మనం మధ్యలో ఆగిపోతున్నాం. అది నేను ఆగొద్దు, నేను కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఒకే ఒక దారి, గురు ఆశ్రయం తీసుకోవాలి, భగవంతుడు నామస్మరణం చేసుకోవాలి, భగవత్ కథ అని అనునిత్యం వినాలి, మాట్లాడాలి, ప్రచారం చేయాలి, అది అన్నమాట.